సీసోలతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా, ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా, కరెంట్ టేబుల్ జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు, బయట కరెంటు పోయింది, అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష, గత ఓపిక ఇంకా చాలా చెప్పేది ఉంది సార్, ఆగే. గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం, రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను 200 నుంచి 2000 రూపాయలు చేశాం అధ్యక్ష. మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది, 4000 పెన్షన్ నాలుక మీదనే ఉన్నది, ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 2021లో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఎ సిఏజీఆర్ ఆఫ్ మోర్ దాన్ 11% సిన్స్ 2015-16. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ 9% సిన్స్ ఇట్స్ ఫార్మేషన్, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటైన్డ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్థికంగా వేగంగా అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష? వీళ్ళ ముందు గోబల్స్ కూడా పనికిరారు, ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష? ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ 20లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష. దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష,